ఫిబ్రవరి ఈ నెల 10-11 తేదీల్లో పిఘాపురంలోని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు 96వ వార్షిక మహాసభలు నిర్వహించనున్నట్లు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా తెలియజేశారు. బుధవారం పిఘాపురం కాకినాడ రోడ్డు నందలిపీఠం నూతన ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలీషా మాట్లాడుతూ రాష్ట్రాల్లో 108 ఆశ్రమ శాఖల ద్వారా మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధనలతో కూడిన త్రయీ సాధన ద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు మధుసూదనరావు, పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, ఏవీవీ సత్యనారాయణ, ఎన్టీవీ వర్మ, పింగళి ఆనంద్ కుమార్, సలాది రమేష్, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, పాత్ రికేయులు మిత్రులు తదితరుల పాల్గొన్నారు. అతీత ఆధునిక మానవతా దేవాలయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఇది ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము, సామాజిక సేవా నేత్రము అనే రెండు నేత్రాల ద్వారా దర్శింపగలిగినప్పుడే మనలో దైవత్వాన్ని దర్శించేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా మన దేహానికి రెండు నేత్రాలు ఎంత అవసరమో అదేవిధంగా మానవ జన్మ సార్థకత పొందడానికి ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము, సామాజిక సేవా నేత్రము అనే రెండు నేత్రాలతో దర్శించే విధంగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, అందులో భాగంగా విద్య, వైద్యం, దాతృత్వ, పర్యావరణ పరిరక్షణ, స్త్రీ శిశు సంక్షేమ సేవా కార్యక్రమాలు అనేటువంటి 5 కార్యక్రమాలు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిర్వహింపబడుతున్నాయి. ఇక ఆధ్యాత్మిక జ్ఞానము సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికతో కూడినటువంటి, భిన్నత్వం నుండి ఏకత్వంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన తత్వాన్ని పొంది తరించేటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితిని కలిగించేటువంటి, మానవ మనుగడకు అవసరమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసాదించేటువంటి జ్ఞానతత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈ విధంగా రెండు నేత్రాలు మన దేహానికి ఎంత అవసరమో అదేవిధంగా ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము, సామాజిక సేవా నేత్రము అనేటువంటి రెండు నేత్రాల ద్వారా మనం పరిపూర్ణత్వాన్ని సాధించి తరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. ఈనాటి సమాజంలో అసహనము, అశాంతి, స్వార్థము అనేటువంటి అంశాలు పెరిగిపోయి యుద్ధాల రూపంలో అనేక చోట్ల సమాజంలో అశాంతి ఏర్పడి ఉన్నది. అటువంటి అశాంతిని, అసహనాన్ని తొలగించి మానవులుగా మానవుడు మనుగడ సాగించేటువంటి విధానంలో ఈ ఆధ్యాత్మిక చైతన్యం కలిగించి తద్వారా మన జీవన తత్వంలో ఆధ్యాత్మికత అనేటువంటిది అవసరం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, తద్వారా మనలో ఉండేటువంటి రాక్షసత్వాన్ని తొలగింపజేసుకుని మానవత్వపు విలువలతో మనుగడ సాగించేటువంటి ఆధ్యాత్మిక తత్వం మనం ప్రసాదించి తరింపచేయడం గురించి ఈ ఆధ్యాత్మిక సదస్సులు 3 రోజులు నిర్వహింపబడుతూ, ఈ సదస్సు ద్వారా సమాజంలో శాంతి, సుహృద్భావం, సమైక్యత, పరమత సహనము, మత సామరస్యము, అదేవిధంగా మానవతా విలువలతో కూడినటువంటి మనుగడ మనం అందరం పొంది తరింపజేసుకోవడానికి ఈ ఆధ్యాత్మిక సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పీఠం యొక్క 108 ఆశ్రమాల ద్వారా ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించి సమాజంలో ఆధ్యాత్మిక విలువలు, మానవతా విలువల ద్వారా సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి మానవ విలువలతో కూడినటువంటి మనుగడ సాగించేటువంటి దిశగా మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వం అనేటువంటి స్థితిని మనం కలిగిస్తుంది. మరి సమాజంలో మనం చూసినట్లయితే ప్రపంచం నలుమూలల అనేక చోట్ల రక్తపాతము, హింస, తీవ్రవాదము, ఉగ్రవాదము, అనేక వాదాల రూపంలో మానవ మృగాలుగా మారి మానవ మారణ ఆయుధాలతో ఒకరినొకరు హింసింపబడుతూ జీవితాలను నష్టపోతూ, జీవిత ఆయుష్ ఆరోగ్యాలను నష్టపరుచుకుంటూ, ప్రకృతిని నష్టపరుస్తూ అనేక రకాలుగా మనం నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం. భగవంతుడిచ్చిన మన మేధాశక్తిని కూడా మనం నష్టపరుచుకుంటున్నాం. ఇది ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి ఆధ్యాత్మికత అనేటువంటిది ఈనాటి సమాజంలో ఎంతో అవసరము. ఆధ్యాత్మికత అన్నప్పుడు అది ఒక మతానికి సంబంధించినటువంటిది కాదు, మానవత్వంలో ఈశ్వరత్వాన్ని తెలియజేసేటువంటిదే ఆధ్యాత్మికత. అటువంటి ఆధ్యాత్మికత అన్ని మత ధర్మాల్లో చెప్పబడింది. ఆ ఆధ్యాత్మిక విలువలు మనం అందరూ ఆచరించగలిగినట్లయితే సమాజంలో శాంతి, సుహృద్భావం, సంతోషం,
ఆరోగ్యం, ఆనందం ఇవన్నీ మనం అందరం కోరుకునేటువంటి ఆ సంపద మనందరికీ లభ్యం కాబడుతుంది. అన్ని మతాల్లో కూడా ఆ యొక్క సంపద గురించి మనకు చెప్పబడింది. కాబట్టి మనం అర్థం చేసుకోవడంలో వక్రీకరించుకోవడం వల్లే మనలో ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి. దాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటే మనకి సక్రమైనటువంటి చక్కని ఫలితాలు ఫలాలు మనం పొంది తరించేటువంటి అవకాశం ఉంది. ప్రకృతి వైపరీత్యాలను నివారించాలంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు మనం ప్రతి సంవత్సరం నాటగలిగినట్లయితే మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవడానికి అవకాశం కలుగుతుంది. మరి భగవంతుడు ప్రసాదించిన ఈ ప్రకృతిని మనం పరిరక్షించుకోవాలి అన్నట్లయితే మన భగవంతుడు మనకిచ్చిన మేధాశక్తి ద్వారా మనం మూడు మొక్కలు ప్రతి సంవత్సరం ప్రతి వ్యక్తి నాటగలిగినట్లయితే మనం ప్రకృతి వైపరీత్యాలను నివారించవచ్చు, మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, మన జీవరాశి ఆరోగ్యంగా ఉండే అవకాశం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా ఈ సదస్సుకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మూడు మొక్కలు నాటి భగవత్కృపకు పాత్రులు కాబడుతూ ఆ మొక్కలలో ఆ భగవంతుడిని మన తల్లిదండ్రుల్ని దర్శించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుని భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. పీఠంగా తీర్చిదిద్దడమే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఈ పీఠం యొక్క ఖ్యాతి, ఈ ప్రతిష్టలన్నీ కూడా వికసింప చేస్తూ సుమారు 10 దేశాల్లో వారు పర్యటించి ఈ పీఠం యొక్క సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక సేవల్ని తెలియచేయడమే కాకుండా సామాజిక సేవా స్ఫూర్తిని కూడా ఈ ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. అంచేత మన పీఠం స్వామి చెప్పేటటువంటి విషయంలో ఒక కన్ను ఆధ్యాత్మిక తత్వం అయినట్లయితే రెండవ కన్ను సేవా కార్యక్రమాలు. అంచేత ఈ పీఠంలో ఉమ్రాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. ఈ సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సాహితీ వైభవాన్ని కూడా ఈ పీఠం ఈ విశ్వానికి పరిచయం చేయడం జరిగింది. ఉమ్రాలిష సాహితీ సమితి అని చెప్పి భీమవరంలో ఒక సాహితీ సమితి ఏర్పాటు చేసి ఈ పీఠాధిపతుల చేత రచింపబడినటువంటి గ్రంథాలన్నీ కూడా విశ్వవ్యాప్తం అవడానికి ఉమ్రాలిష సాహితీ సమితి ద్వారా మహోన్నతమైనటువంటి కృషి జరుగుతోందండి.